ఇటు ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగస్తులు నిరసనకు దిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. ఓ పక్క ప్రైవేటీకరణ అవకాశమే లేదని ప్రభుత్వం హామీస్తున్నా ఉద్యోగులు మాత్రం పరిస్థితులు చేయి దాటిపోయేలా కనిపిస్తున్నాయంటూ ఆందోళనలు నిరసనలకు దిగుతున్నారు. ఇక తాజాగా ప్లాంట్ లో పనిచేస్తున్న 7,000 మందికి హెచ్ఆర్ఏ నిలిపివేశారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. సీఎండీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే హెచ్ఆర్ఏ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే నాగన్నార్ ప్లాంట్ కు ఉద్యోగులను డెప్యుటేషన్ మీద పంపేందుకు యాజమాన్యం రంగం సిద్ధం చేస్తూ ఉండడం ఇంకాస్త రచ్చకు కారణమవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, హెచ్ఆర్ఏ ఎందుకు నిలిపివేశారని అధికారులు చెప్తున్నారు? మరోవైపు మరొక ప్లాంట్ కి నాగన్నార్ ప్లాంట్ కు ఉద్యోగులను డెప్యుటేషన్ మీద పంపిస్తున్న మాట నిజమేనా? స్టీల్ ప్లాంట్ లో 5-layer ఫార్మింగ్ అంటే 5 అంచుల వ్యవసాయం, దీన్ని చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు. ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. క్రమంగా జరుగుతున్న పరిణామాలు అటువైపు ఉద్యోగులతో పాటు కార్మిక సంఘాల్లో కూడా తీవ్ర ఆందోళనకు అయోమయానికి గురిచేస్తున్నాయి. ఎందుకంటే గత 1320 రోజులుగా కార్మికులు, ఉద్యోగులు అలాగే నిర్వాసితులు దశల వారీగా ఆందోళన చేస్తున్నారు. దీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్త రాస్తారావు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి గత 2 నెలల క్రితం కుమారస్వామి స్వయంగా స్టీల్ ప్లాంట్కు విజిట్ చేశారు. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ను మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తాం, తమకు కొంత సమయం కావాలి, దీనిపై ప్రధాని ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పి ప్రకటన చేసి వెళ్ళారు. అయితే అప్పటి వరకు తీవ్ర ఆందోళన ఉన్న కార్మికులు అలాగే ఉద్యోగులు కుమారస్వామి ప్రకటన తర్వాత కాస్త ఊపిరి వచ్చేలా, కాస్త సాంత్వనం చేకూరేలా ఆ ప్రకటన ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు నుంచి కేంద్ర మంత్రి కుమారస్వామి. ఆ తర్వాత క్రమంగా చూస్తే స్టీల్ ప్లాంట్లో క్రమంగా పరిస్థితులు దిగజారిపోయే పరిస్థితులు వస్తున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దాదాపుగా 3 బ్లాస్ట్ ఫర్నేసుల్లో ఇప్పటి వరకు 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూతపడ్డాయి. దాదాపుగా 20,000 టన్నుల రోజుకి సామర్థ్యం ఉత్పత్తి జరిగే ఆ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు కేవలం ఒకే ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్లో ఉత్పత్తి జరుగుతుంది. అది కూడా 7,000 టన్నులకు బదులు కేవలం 5 టన్నులు మాత్రమే అది ఉత్పత్తి జరుగుతుంది. దీంతో ఒక్కసారిగా మరింత కార్మికుల్లో ఆందోళన మంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీన రాష్ట్ర రోకకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన లభించింది. ఆ తర్వాత కేంద్రంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. అక్కడ ప్రత్యేకంగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అదే స్టీల్ ప్లాంట్కు కొంతవరకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమాచారం అందడంతో ఇదే విషయాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు అంటే ఇటువైపు పల్లా శ్రీనివాసంతో పాటు ఇటువైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్టీల్ ప్లాంట్ను పరిరక్షించే బాధ్యత మేము తీసుకుంటాం, పరిరక్షిస్తామని ఒక ప్రకటన అయితే చేశారు. ఆ తర్వాత కూడా స్టీల్ ప్లాంట్లో అనుకూలమైన వాతావరణాలు కనిపించడంలో ప్రతికూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా నాగర్నార్ స్టీల్ ప్లాంట్ అంటే గతంలో స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆర్ఐఎన్ఎల్ నాగర్నార్ స్టీల్ ప్లాంట్కు లేఖ రాసింది, తమ ఉద్యోగులను కొంతమందిని తీసుకోవాలని సూచించిన నేపథ్యంలోని అక్కడ ఎన్ఎండిసి చైర్మన్ అక్కడ నుంచి ఒక ప్రత్యేకమైన రిప్లై ఇచ్చారు. దీంతో ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఇంటర్వ్యూ జరిగి దాదాపుగా 17 మంది ఉద్యోగులు హాజరయ్యారు. మరోవైపు హెచ్ఆర్ఈ అనేది ప్రత్యేకంగా 7,000 మందికి హౌస్ రెంట్ ఎలవెన్స్ అనేది కోత విధిస్తూ ఒక సర్కులర్ను కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సర్కులర్ జారీ చేసింది. దీంతో దాదాపుగా 12% నుంచి 15% వరకు ఉద్యోగుల జీతభత్యాల్లో కోత పడనుందని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎండీ కార్యాలయం ఎదుట స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ప్రత్యేకంగా అక్కడ ధర్నా నిర్వహించారు. కార్యాలయం ముందే బైఠాయించారు. ఆర్థిక సంక్షోభం పేరుతో తమపై ఇటువంటి పద్ధతులు రుద్దే ప్రయత్నాలు మానుకోవాలని వీరంతా సూచించారు. మరోవైపు అక్టోబర్ నుంచి మరింత ఆందోళన ఉధృతం చేసే దిశగా కార్మిక సంఘాల నాయకులంతా సిద్ధమవుతూ ఉన్నారు.